25 న్యూస్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు హార్టిస్ట్ సమీర్ గారు. సార్, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. భారీగా ఉండాలి, భారీగా ఉంటుంది అని కోరుకుంటున్నా. ఫ్యాంటాస్టిక్. యాక్చువల్లీ మా డైరెక్టర్ శేఖర్ అండ్ మా ప్రొడ్యూసర్ రెడ్డి గారు తీసిన వాళ్ళకున్న ప్యాషన్కి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ప్రేక్షకులు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. వన్స్ చూసిన వాళ్ళు 10 మందికి చెప్తారు, ఆ తర్వాత థియేటర్లు పెరుగుతాయి. ఇదే జరగబోతుంది, మీరు చూసుకుంటారు. అండ్ అంటే సమీర్ గారు ఉన్నారంటేనే అది ఒక మంచి సినిమా అనేసి విన్నాము. అండ్ అందులో ఏదో పబ్లిక్కి మంచి మెసేజ్ అయితే ఇస్తారని తెలుసు. సో ఈ భారీ తారాగణం సినిమాలో అంటే ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు పబ్లిక్కి? నేను అది చెప్పలేను, ఎందుకంటే అది చెప్పేస్తే కథ రివీల్ అయిపోద్ది, కాబట్టి నేను అది చెప్పలేను. డెఫినెట్గా మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ నేను ఇప్పటికొచ్చి నా కెరీర్లో ఎప్పుడు చేయనటువంటి డిఫరెంట్ రోల్ ఈ సినిమాలో శేఖర్ నా చేత చేయించాడు. ఎలా ఒప్పించాడో నాకు తెలియదు, నేను ఎలా ఒప్పుకున్నానో తెలియదు. బట్ డిఫరెంట్ సమీర్ని చూస్తారు ఈ సినిమాలో, అండ్ ఐఎమ్ గ్లాడ్ దిస్ రోల్ కేమ్ టు. భారీ తారాగణం అంటే ఇంత అంటే ఈ నేమ్కి అసలు దీనికి మూవీకి సంబంధం ఏంటి సార్? అంటే తారాగణం అంటే ఏంటి సార్? అంటే లాట్ ఆఫ్ మెంబర్స్ ఆర్టిస్ట్ ఉన్నారా ఇందులో, లేదంటే దీనికి అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ భారీ తారాగణం? దీనికి మీనింగ్ కూడా మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. సో దాంట్లోనే మీకు ఆన్సర్ ఉంటుంది, సినిమాలోనే మీకు ఆన్సర్ ఉంటుంది. భారీ తారాగణం అని ఎందుకు పెట్టారు? ఆల్వేస్ బిజీగా ఉన్నా మీరు, అంటే మీ ఫ్యామిలీకి ఎలా టైం కేటాయిస్తారు సార్? అంటే జస్ట్ పర్సనలీ అంటే ఎలా కేటాయిస్తాను, ఇప్పుడే మా వైఫ్ని ఫ్లైట్ ఎక్కించి వచ్చాను, అందుకని కొంచెం డిలే అయింది, నేను రావడం అంత డిలే అయింది. అలా అప్పుడప్పుడు టైం కేటాయిస్తుంటాను, మిగిలిన టైంలో పని చేసుకుంటాను. సరే, అంటే ప్రేక్షకుల అంటే వాళ్ళ కోసం అంటే ఎప్పుడు నవ్వుతూ ఇంత హ్యాపీగా ఉన్న సమీర్ గారికి ప్లస్ మైనస్ ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే మీ ప్లస్ ఏంటి అండ్ మైనస్ ఏంటి సార్? నాకు ప్లస్ ఏంటో మైనస్ ఏంటో నాకు తెలియదు. నేను నమ్ముకున్న నా పనిని నేను కాన్సన్ట్రేట్ చేసి చిత్తశుద్ధితో చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. దానికి చాలా మూవీస్ అయితే మీరు యాక్ట్ చేశారు, అందులో మీకు నచ్చిన సినిమా ఏది? అలా అని కాదండి, అన్ని ప్రతి ఎవ్రీ సినిమా ప్యాషన్తో చేస్తాం. ఇది చిన్నది, ఇది పెద్దది, ఈ రోల్ బాగుంది, ఇది బాగాలేదని కాదు. కెమెరా స్టార్ట్ అయితే అన్నీ ఒకేలాగా ఉంటాయి. అన్నింటి ఇష్టమైన సినిమాలు చాలా ఉన్నాయి, చెప్పాలంటే బోల్డ్ అంత లిస్ట్ ఉంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది. మీ భారీ తారాగణం టీమ్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏం చెప్తాం, ఆల్ ద వెరీ బెస్ట్. అందరు కష్టపడి పనిచేశారు. ఫస్ట్ టైం హీరోగా చేస్తున్న హీరోకి, దీపిక హీరోయిన్కి, శేఖర్కి ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి రెడ్డి గారికి అందరికీ మంచి పేరు రావాలి, బాగా భారీ తారాగణంలాగా భారీ డబ్బులు రావాలి అని కోరుకుంటున్నాను. ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సినిమా మిస్ అవ్వకండి, తప్పకుండా వెళ్ళి చూడండి. డిసప్పాయింట్ మాత్రం అవ్వరు, డెఫినెట్లీ దిస్ ఇస్ మై వర్డ్. సార్, అంటే సొసైటీలో ఈ మధ్య చాలా అన్యాయం అయితే తెలుసు, సో దానికోసం పబ్లిక్కి మీరు ఒక మెసేజ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఏ విషయం అంటే అమ్మాయిల మీద దౌర్జన్యం కానీ అండ్ సెట్ డ్రగ్స్ ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి, సో దీనిపైన ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుంది పబ్లిక్. నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, బట్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. అండ్ ఒక అమ్మాయిని ఏదైనా అనే ముందు మన ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉన్నారని ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఎవరు ఏమన్నారు. సో ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, అండ్ V5 సాటిలైట్, ఆల్ ద బెస్ట్ యూ.